ప్రస్తుతం తెలుగులో భారీ అంచనాలున్న సినిమాల్లో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఒకటే. అల్లు అర్జున్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నాడు. అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్. రచయితగా పలు హిట్ చిత్రాలు అందించిన ఒక్కంత వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. మే 4 చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను బట్టి ఈ సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు రావడం అనుమానంగానే ఉంది. వాస్తవానికి నా పేరు సూర్యను ఏప్రిల్ 27 విడుదల చేయాలని నిర్మాతలు మొదటి భావించారు. ఇదే తేదీ కోసం మహేష్ బాబు, భరత్ అనే నేను కూడా పోటీ పడింది. అయితే వీరిద్దరి మధ్య రజనీకాంత్ కాల వచ్చి చేరడంతో ఆ తేదీని రజనీకి ఇచ్చేసి ఓ వారం ముందుకు మహేష్, వారం తర్వాతకు బన్నీ వెళ్ళిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని భావించి పెద్ద సినిమాలన్నీ ఒకేసారి విడుదల కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ముందుగా ఏప్రిల్ 20 భరత్ అనే నేను వస్తుండగా మే 4 నా పేరు సూర్యను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే బన్నీ ఇప్పుడు ఆ తేదీ కూడా వచ్చేలా లేడు. ఈ పరిస్థితికి కారణం అల్లువారు అబ్బాయి అనని టాక్. మూవీ రష్ చూసిన బన్నీ కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాలని దర్శకుడు వంశీకి సూచించాడట. ఆ సన్నివేశాల చిత్రీకరణకు 2 వారాలు పట్టొచ్చని అంచనా. ఈ లోపల ఏప్రిల్ 15 ఆడియో రిలీజ్ వేడుక పెట్టుకుని ఆ తర్వాత 2 వారాల పాటు రీషూట్ చేయాలని అనుకుంటున్నారట. ఎలాగో ఆడియో ఫంక్షన్ అయ్యాక అభిమానులు కొన్ని రోజులు అదే జోష్లో ఉంటారు కాబట్టి సినిమా వాయిదా పడినా పెద్దగా పట్టించుకోరని బన్నీ భావిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో నా పేరు సూర్య మే 4 వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.